కాతీ, ఒక్క నిమిషం. ఏమైంది, డేట్ వచ్చిందా? ఇంత తొందరగానా? ఇద్దరికి ఒకే టైంలో కదా వచ్చేది. అవును, కానీ ఈసారి ఒక వారం ముందుగానే వచ్చేసింది. నీ దగ్గర ఎక్స్ట్రా నాప్కిన్స్ ఉన్నాయా? ఒకటి ఇస్తావా? ఇస్తున్నా. మధ్యాహ్నం హడావిడిగా బయలుదేరాం కదా, తెచ్చుకోవడం మర్చిపోయా. ఇదిగో, నేను ఇప్పుడే వస్తానుండు. ఏయ్, వాటర్ బాటిల్ మర్చిపోకు. థ్యాంక్స్. చూసుకొని వెళ్ళు. ఏంటి అయిందా? కొంచెం ఆగు, అయిపోయింది. పాయింట్కి మరకలు పడకుండా ఉండాలి కదా, లేదంటే మనం రేపు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మగాళ్ళ మధ్య అసహ్యంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇందులో ఇబ్బంది పడాల్సిందేముంది? మరకలు పడితే కడిగేసుకోవాలి, ఇలా చిన్న వాటికే కంగారు పడితే ఇంకేం పని చేయగలుగుతాం? ఇది పట్టుకో. ఏయ్, నొప్పి ఎక్కువగా ఉంటే చెప్పు, కాసేపు కూర్చొని వెళ్దాం. లేదు, పర్వాలేదు, పద పద వెళ్దాం. సరే. ఏ జాగ్రత్త, ఎవరో ఇక్కడ బోన్ పెట్టారు. అయ్యో సెల్వి. సరే సరే, ఉండు, అలాగే ఉండు, ఒక్క నిమిషం ఉండు, కదలకో. సారీ, స్ప్రింగ్ను పట్టించడానికి బరువైంది, ఏదైనా కావాలి. ఒక నిమిషం ఉండు, ఇప్పుడే వస్తాను. కంట్రోల్ రూమ్, నేను బీట్ ఆఫీసర్ క్యాథరిన్ని మాట్లాడుతున్నాను. నాటు పట్టున్న సెల్వీకి పెద్ద గాయమైంది. వాచ్ టవర్ నుంచి 2 కిలోమీటర్స్ నార్త్ లో ఉన్నాం. మెడికల్ అసిస్టెన్స్ పంపించండి తొందరగా. పాపీ,